र्याली प्रारंभमैनप्पुडु ఉన్నమైన సంఖ్య ఎండగొడుతుందని చెప్పి ఇటువంటి డిస్పర్స్ పోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నాడు శివాజీ మన దేశం మీద ఇతర మతస్థులు దాడి చేస్తున్నప్పుడు, మన ఆలయాలు విధ్వంసానికి గురవుతున్నప్పుడు నాకెందుకు లేని ఊరుకోనకుండా చిన్న వయసులోనే హైందవ ధర్మ పరిరక్షణకై తన తల్లి ఆశీస్సులతో తన తల్లి ఆశయ సాధన కోసమై ఆ రోజు శివాజీ ఏ రకంగానైతే బయలుదేరిండో ఈ రోజు మనం కూడా మన ధర్మ సంస్థాపన కోసం మన ధర్మాన్ని కాపాడడం కోసం ఇంటికి ఒక యువకుడు ఇదే రకంగా బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎంతసేపు హరిపూర్ నగర్ వేదిక మీదకి రావాల్సింది కోరుతాను. ఎంతసేపు నాకేమైంది, మేము బాగానే ఉన్నాం కదా, మనకేం నష్టం జరగట్లేదు కదా అని దూరంగా ఉండి చూసేటువంటి మన ఆలోచన విధానమే మన లోపల అనేక రకమైనటువంటి డివిజన్స్ కి దారితీస్తా వస్తా ఉంది. పాఠ్య పుస్తకాల లోపల శివాజీ చరిత్రను నేర్పించి చేర్పించి చిన్ననాటి నుంచే మన యువకులందరినీ భావి భారత పౌరులందరినీ కూడా మన ధర్మం వైపు నడిపాల్సినటువంటి ఆవశ్యకత ప్రస్తుతం మన దేశ పౌరులందరికీ కూడా ఉంది. నాకేమైంది, నేను బాగానే ఉన్నాం, ప్రస్తుతం మనం అంతా బాగానే ఉన్నాం అనుకుంటున్నటువంటి మనం దేశంలోని పలు చోట్ల జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు చూసిన తర్వాత నిన్నటిదాకా ఇంటికి ఇద్దరు ఉంటే చాలనుకున్నటువంటి మనం భవిష్యత్తులో మూడో సంతానాన్ని కూడా కనాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ మూడో బిడ్డను ఈ దేశ రక్షణ కోసం, మన ధర్మ రక్షణ కోసం, ఈ దేశం కోసం మనం ప్రతి ఒక్కరం కూడా ఒక శివాజీ వారసులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తరుణంలో ఈ ఎండకు భయపడ్డు మోటార్ సైకిల్ ఎండకపోతే అంటే మన చైతన్యం అనేది సరైనటువంటి రీతిలో కనబడదు. అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నమ్మిన సిద్ధాంతం కోసం ఆ రోజు గిట్ల తక్కువ మంది సైన్యం ఉన్నప్పటికీ కూడా వేలాది బా తరలి వచ్చినటువంటి అన్య మతస్థులను ఎదుర్కోవడానికి తన దగ్గర ఉన్నటువంటి యుద్ధ విద్యల్ని రణనీతిని ఉపయోగించి ఏ రకంగానైతే శివాజీ మన దేశంలో హిందూ ధర్మ రక్షణ కోసం, హైందవ సామ్రాజ్య విస్తరణ కోసం పాల్పడ్డాడో అట్లే ఈ రోజు మన నరేంద్రుని నాయకత్వంలో నాటి నరేంద్రుడు కలలు కన్నటువంటి మన భారతదేశాన్ని విశ్వగురుగా మలవాలి అంటే మనం కూడా ఇంటికొకలం బయలుదేరి నాటి శివాజీ వారసులుగా మనమందరం కూడా బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు బాగుండాలి, బాగా చదవాలి, మంచి కాలేజీలో చదవాలనే కోరిక తప్పు కాదు. దానితో పాటు ఇంటికొకలం శివాజీ వారసులుగా బయలుదేరకపోతే ఏ రకమైనటువంటి అనర్థాలు, ఏ రకమైనటువంటి అనవసరమైనటువంటి విషయాలు సమాజంలో జరుగుతున్నాయో సమాజం అంతా ఆలోచించాలి. ఏ హిందూ ధర్మం పరమత సహనాన్ని పాటించమని చెప్తుంది. అన్ని మతాల కంటే మన మతస్థులు ఇతర మతస్థుల్ని ఎక్కువగా గౌరవిస్తారు, గుర్తిస్తారు. కానీ దాన్ని కొంతమంది దుర్మార్గులు మన మతం చేత కాకుండా చూస్తూ ఉంది అనేటువంటి రీతి లోపల మన ధర్మం మీద దాడి చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా తిరగబడాలి. ఆ ఛత్రపతి శివాజీ చేతిలో ఉన్నటువంటి కత్తిలాగా మనం కూడా అందరం కూడా ఎక్కడికక్కడ మన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ప్రతి పల్లెలో నేను ఉదయం ధర్మారం, ఆరేపల్లి, మిరుదొడ్డి ఇట్లా ఎక్కడికి పోయినా హిందూ బంధువులు ఏకమై ఛత్రపతి శివాజీ జయంతి ర్యాలీలని ఎక్కడికక్కడ నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు ఈ దేశం లోపల ఈ సంఘటిత శక్తిగా హిందువులు మారాల్సినటువంటి ఆవశ్యకతని మనమందరం కూడా గుర్తించుకొని కొద్ది రోజులలో రాబోతున్నటువంటి హనుమాన్ జయంతి ర్యాలీని ఈ రోజు నిర్వహించినటువంటి ఈ హిందూ ఏక్త ర్యాలీకి ఇంకొక 4 రెట్లు గొప్పగా మనమందరం ప్లాన్ చేయాలని, ప్రతి ఊరు నుంచి ప్రతి యువకుని ఆ ర్యాలీకి తరలించేలాగా చేయాలని చెప్పి తెలియజేస్తూ కేవలం 24 గంటల్లో ఈ ర్యాలీ నిర్వహించాలని ఒక చిన్న పిలుపు ఇస్తే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి హిందూ బంధువులకి, వివిధ సంస్థల్లో పనిచేస్తూ హిందూ ధర్మ రక్షణకై పనిచేస్తున్నటువంటి ప్రతి హిందూ బంధువుకి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన నాకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై భవానీ, జై భవానీ. చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులు గట్టిగా పైకి లేపి స్లోగన్స్ గట్టిగా జై భవానీ. దాటిందా దుబ్బాక సౌండ్? దాటాలే దుబ్బాక, దాటాలే సౌండ్. నిన్న శివరాత్రి జాగరణ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో ఇలా నేను ర్యాలీకి ఎందుకు పోలేకపోయినా అని ఫీల్ అయ్యేంత గట్టిగా మన నినాదాలు పోవాలి. జై భవానీ.